మాస్టర్ సి వి వి నమస్కారం. మాస్టర్ సి వి వి నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ రాజయోగి రామకోటయ్య గారి విశ్వకుటుంబం, పరిధులు లేని కుటుంబంలో మనకి అవగాహనలోకి వచ్చిన ఒక పరిధిలో, ఒక కక్ష్యలోని కుటుంబ సభ్యుల గురించి ఇప్పుడు చెప్పుకున్నాక మనము నెక్స్ట్ చాప్టర్కి, నెక్స్ట్ సెషన్లో వెళ్తాం, తాతగారి జీవితంలో సంఘటనల్లోకి. ఈ కక్ష్య ఏమిటి అంటే, మనకి బ్యాక్టీరియా అయినా కనిపిస్తుంది, వైరస్ అయినా కనిపిస్తుంది, కానీ మన కంటికి కనపడని కక్ష్యలలో ఉన్న ఆస్ట్రల్స్, వాటిని ఏ పేరుతో పిలుచుకున్నా మనందరికీ కూడా లోపల ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతసేపు మనం ఈ శరీరాన్ని గౌరవంగా ప్రాణంతో ఉంది అని చెప్పి అనుకుంటాం. కానీ ప్రాణం ఈ ఆత్మ ఈ శరీరంలో నుంచి వెళ్ళిన తర్వాత మన సొంత అమ్మ నాన్న తాత అయినా సరే మనకు ఆ ఇంట్లో కనిపించారంటే మనందరం రకరకాలుగా గాబరా పడతాం, తప్ప వాళ్ళు కూడా ఇక్కడి వరకు ఇప్పటి వరకు మనతో ఉన్నవాళ్లే కదా అనేలాగా వాళ్ళని మనతో కూర్చోబెట్టుకోవటం అనేలాంటి ధైర్యం మనకి ఉండదు. తాతగారి కుటుంబంలో వారందరూ కూడా సభ్యులే. వారు ఏ తృప్తితో, ఏ ఆనందంతో, వారికి ఆనందం కలిగించు, నువ్వు ఆనందంగా ఉండు, వాళ్ళకు కావలసినట్లుగా వాళ్ళ సంతృప్తి కలిగించు, నువ్వు సంతృప్తిగా ఉండు అనే ఈ నిర్వచనం ఏదైతే మనం ఇంతకు ముందు సెషన్లో చెప్పుకున్నామో, అందరూ బాగుండాలి, అందరూ బాగుండటంతో మనం బాగుంటామంటే ఆ అందరూలో వాళ్ళు కూడా ఉండటం అనేది తాతగారి విశేషం. ఆస్తికుల నాస్తికుల అనేలాగా కాకుండా రకరకాల మన బాధల వెనక మనకి తెలియకుండా ఉన్న ఏ స్పిరిచువల్ ఫోర్సెస్ అయితే మనని ఇన్ఫ్లుయెన్స్ చేసి బాధలు పెట్టేలాంటి ఆస్ట్రల్స్ ఉంటాయో వాటి గురించి ఎలాగ తాతగారు ప్రేమతో వాటిని వాటికి కావలసినది ఇచ్చి మనము సుఖంగా వాళ్ళు సుఖంగా ఉండేలా చేశారు అనేవి, ఇంకా తాతగారి దగ్గరికి వచ్చి ఇటువంటి రిలీఫ్ పొందిన వాళ్ళ కథలు ఇన్ని అన్నీ కావు. ఈరోజుకి కారుణ్యాస్పదం ఆశ్రమానికి ఎంతోమంది ఇటువంటి సమస్యలతో వస్తే ఎవరికీ తెలియదు, ఎవరికీ చెప్పుకోను కూడా చెప్పుకోలేకపోయినా తాతగారికి తెలుసు. తాతగారు వాళ్ళకి కావలసిన రిలీఫ్ ఇచ్చి శారీరకంగా ఈ వ్యక్తులు ఆ ఆస్ట్రల్స్ కూడా సంతోషంగా ఉండేలాగానే చేయటం. తాతగారికి ద్వేషము, కోపము, క్రోధము అనేవి ఎవరి పట్ల లేవు. ఇది ఆయనలో ఉన్న గొప్పతనం. దానికి కొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ చూసుకుందాం. ఇవి కూడా శారీరకమైన బాధల్లో నుంచి రిలీఫ్లకి ఎన్ని సంఘటనలు, ఎన్ని ఉదాహరణలు తాతగారి దగ్గర ఉన్నాయో ఇటువంటి రిలీఫ్ కూడా అన్నీ ఉన్నాయి. మనం మచ్చుకగా కొన్ని చూసుకుని తాతగారి కుటుంబ వైశాల్యం గురించి ఇంకొకసారి జేజేలు కొట్టుకోవటం అన్నమాట. ఈ జేజేలు కొట్టుకోవడంలో నేను సమ్మోహనం పుస్తకంలో నుంచి, మా తాతగారు అని నరసింహరాజు గారు రాసిన పుస్తకంలో నుంచి కొన్ని సంఘటనలు మీకు చెప్తున్నాను. ఇందులో పేజ్ నంబర్ 92-93లో పరులంటే పరాత్పరులే అని చాలా చక్కటి టైటిల్తోటి, ఇతరులు అంటే అందరూ భగవత్ స్వరూపాలే, భగవత్ స్వరూపం కానిదంటూ ఇంకేది లేదు అంటానికి, తాతగారి సంభాషణలో ఎన్నడూ ఒకరిని దూషించటం కానీ, అసందర్భంగా మాట్లాడడం కానీ, నిష్ఠూరంగా పలకటం కానీ చెయ్యరు. అందరినీ అత్యంత ఆదరంతో ప్రేమించటం,
ప్రార్థన చేసి వారి బాధలు తొలగించడం ఒక్కటే వారు నేర్చుకున్న విద్య. ఇదే చదువులలో మర్మమెల్ల తాతగారికి. ఎన్నో శాస్త్రాలు చదివినా, ఎన్ని గ్రంథాలు తిరగేసినా, తోటివాడి కష్టసుఖాలలో పాలు పంచుకోని వారి జన్మ వృధాయే అంటారు తాతగారు. చేతబడులు విప్పడంలో తాతగారిది అందెవేసిన చెయ్యి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు రాజుగారు. ఎంత పెద్ద మంత్రగాడు చేతబడి చేసినా తాతగారు అత్యంత సునాయాసంగా ఆ చేతబడిని విప్పగలరు. ఒకసారి తాతగారు గుంటూరులో ఉండగా, "బాబు, మా వాళ్లకు ఎవరో చేతబడి చేశారు, చివరి క్షణంలో ఉన్నాడు, మీరే కాపాడాలి" అంటూ ఒక ఆయన తాతగారిని ప్రాధేయపడ్డారు. వెంటనే తాతగారు ప్రార్థన చేసి, "ఏం పర్వాలేదు, ఈ విభూతి తీసుకువెళ్ళి అతనికి పెట్టండి" అని విభూతి ఇచ్చారు. విభూతికి ఆయన కోలుకున్నారు. కోలుకుంటే ఆ చేతబడి విప్పటానికి అంతకుముందు ప్రయత్నించిన మంత్రగాళ్ళు, విఫలమైన మంత్రగాళ్ళు ఆశ్చర్యంతో తాతగారి దగ్గరికి వచ్చి, "మీరు మాకంటే గొప్ప మంత్రగాళ్ళని ఒప్పుకుంటున్నాము. మీరు శారదా తిలకంలో ఏ మంత్రాన్ని చదివి ఈ కట్టు విప్పారు? ఏ మంత్రం ఉపయోగించారు? అది మాకు చెప్పండి. ఆ ప్రక్రియను మేము నేర్చుకుంటాం" అని ప్రార్థిస్తే, "నాకేం మంత్రం రాదు, అసలు నాకు అవేవి తెలియవు" అన్నట్ట. "నిజం చెప్పండి, మాకు ఆ మంత్రం చెబితే మేం కూడా ఇలాంటి వాటిని ఛేదించడానికి అవకాశం ఉంటుంది" అని వాళ్ళు ప్రాధేయపడ్డారు. వాళ్ళ అమాయకత్వానికి జాలిపడి తాతగారు ఇలా అన్నట్ట, "నాకు తెలుసున్న మహామంత్రం ఒకటి ఉంది, అది మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి" అన్నట్ట. అంటే వాళ్ళు ఈయనేదో పెద్దది చెవులో మంత్రం చెప్తారు కావాలనుకున్నారు. దగ్గరికి వచ్చి చెవొగ్గి జాగ్రత్తగా వినడం ప్రారంభించాట. "మీరంతా ఒకటి నేర్చుకోండి, ఈ చేతబడి చేసిన వాడు కూడా బాగుండాలి, వాడికి కూడా మంచి రోజులు రావాలి అని నేను ప్రార్థిస్తాను. ఎందువలనో తెలుసా, అతనిలో ఉన్నది కూడా ఆ భగవంతుడే కదా. వాళ్లను మన కక్షలో నుంచి కాకుండా భగవంతుని కక్షలో నుంచి చూడగలిగితే వాళ్లపై మనకి కక్ష ఉండదు. ఎంత మహామంత్రం చెప్పేశారో చూడండి తాతగారు, కక్ష ఉండదు. వాడిని కూడా హృదయస్థంగా ప్రేమించగలగాలి. అప్పుడు వాడి మనసు మారి మంచివాడై మంచి పనులే చేస్తాడు. పరులంటే పరాత్పరులే అని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే నేను చేస్తున్న ఉపాసన, నేను నేర్చిన మహామంత్రం" అని వాళ్ళకి చెప్పారట. వాళ్ళకి అది కొరుకుడు పడలేదు. "ఈ తాతగారు మహా తెలివిగలవాడు, మంత్రం చెప్పకుండా మన మాయలో వేశాడు" అని అనుకుని వెళ్ళారు. కానీ తాతగారు చెప్పిన ఆ మహామంత్రమే ఏకట్లైనా విప్పగల మహామంత్రం. పరులు అంటూ వేరే ఎవ్వరు లేరు, అంతా పరాత్పరుడే, సర్వం వాసుదేవమితి, అంతా భగవంతుడితోటి నిండి ఉంది అనేది, అందరూ బాగుండాలి అనే ఆయన ఆకాంక్షే చేతబడులనైనా విప్పుతుంది, ఏ గ్రహపీడలనైనా తొలగిస్తుంది, ఏదైనా చేయగలదు. దీనికి ఉదాహరణ కిందనే ఇందులోనే అద్భుతంగా చాప్టర్ 22, 78, 79 పేజీల్లో ఉంది. ఆ ప్రేమ గురించి కోసం ఇక్కడ చెప్తున్నాను. "దెయ్యాలు పునర్జన్మలు" అని చెప్పి ఉంది దీని టైటిల్. చాలా అట్రాక్టివ్గా అందరూ దెయ్యాలంటే ఏంటి అని ఇలాగ అనుకుంటే, మామూలుగా దెయ్యాలనగానే పెద్ద పెద్ద మంత్రాలు చదివి వాళ్ళని ఏదో కొట్టి పీడించాలి ఆ దెయ్యం పట్టిన వాళ్ళని అనేలాంటి ఆలోచన విధానంలో ఉంటాం. ఇది కాకానిలో తాతగారి దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది తమ అనుభవాల్లో నుంచి చెప్పిన సంఘటనలు కూడా మా తాతగారు వీడియోల్లో ఉన్నాయి. ఒకసారి ఒక ఊళ్ళో ఒక ఆమెకు దెయ్యం పట్టుకుంది. అన్ని రకాల భూత వైద్యాలు చేయించారు, లాభం లేకపోయింది. మహామాంత్రికుల్ని పిలిచారు, వాళ్ళు కూడా లాభం లేదన్నారు. చివరకు వాళ్లకు మంచి రోజులు వచ్చి తాతగారి వద్దకు వచ్చారు. "అదేమిటో చూద్దాం పదండి" అంటూ తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాధపడుతున్న ఆమెతో, "ఏమమ్మా, ఎందుకు వీళ్ళందరి చేత ఇన్నాళ్ల నుండి తిట్టించుకుంటున్నావు? నీవు అనుకున్నవన్నీ తీరుతాయి. ఈమెని బాధ పెట్టక వదిలి మళ్ళీ జన్మకు వెళ్ళిపో" అని అన్నారు. అంతే, ఆ దెయ్యం మహాసౌమ్యంగా ఏం చెప్పిందిట, "నీకులాగా ఇంతవరకు ఇక్కడ వాళ్ళెవ్వరూ నన్ను ప్రేమగా అమ్మా అని పిలవలేదు. నువ్వు ఎంతో ప్రేమగా నన్ను గౌరవించావు, ఇది నాకు చాలు.
నాకు కొన్ని కోరికలున్నాయి, అవి తీరుస్తానంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను భాగ్యవంతుల ఇంట్లో పుట్టాలి అంటూ తన కోరికలు వివరించింది. తాతగారు అన్నింటికి అంగీకరించారు. దాంతో ఆ దెయ్యం మాయమైపోయింది. తాతగారు అంగీకరించగలరు, ఎందుకంటే తాతగారు ఆ దెయ్యాన్ని ఎవరింట్లో పుట్టించాలో ఆ పుట్టించే శక్తి కూడా ఆయనకు ఆ ప్రార్థనల్లోనే ఉంది. ఇది జరిగిన కొద్ది రోజులకు తాతగారు ఎవరికో అనారోగ్యంగా ఉంటే వాళ్ళని చూడడానికి వాళ్ళున్న హాస్పిటల్కి వెళ్ళారట. అక్కడ అంతకుముందు దెయ్యంతో బాధలు పడ్డామె ట్రీట్మెంట్ కోసం వచ్చింది. వెంటనే పూర్వం ఆమెను వదిలిపెట్టిన దెయ్యం మళ్ళీ ఒంటి మీదకి వచ్చింది. దాంతో వాళ్ళు కంగారు పడి తాతగారి కోసం వెడదామనుకునేసరికి తాతగారు అక్కడే ఉన్నారు. ఇది కూడా తాతగారి చమత్కారాల్లో ఒకటి. ఆయన ఎక్కడ అవసరం అక్కడ తప్పకుండా ఎందుకుంటారో తెలియకుండా ఉంటారు. వెంటనే తాతగారి వద్దకు వెళ్ళిపోయి మళ్ళీ దెయ్యం పట్టింది బాబు అన్నారట. తాతగారు రెండు అంగల్లో ఆమె వద్దకు వెళ్ళి, ఏమమ్మా మళ్ళీ వచ్చావా? నాకు ఒక కోరిక ఉండిపోయిందండి, బ్యాలెన్స్ చెప్పలేదు ఇంతకుముందు మీరు కలిసినప్పుడు, అందుకని వచ్చాను. చదువుతూ ఉండగానే ఆడపిల్లగా పుట్టాలనేగా నీ కోరిక, అలాగే ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు బయలుదేరటమే ఆలస్యం అని చెప్పి వెళ్ళిపోయారట. తాతగారు వెళ్ళిపోయాక అక్కడ వాళ్ళు, ఏమమ్మా ఆ దెయ్యంతో అన్నట్ట, మా పిల్లని బాధ పెట్టకపోతే నేరుగా చిన్న కాకాని పోయి తాతగారితో చెప్పుకోవచ్చుగా నువ్వు. అంటే ఆ దెయ్యం, నేను ఆ ప్రయత్నం మొదటే చేశాను, చిన్న కాకాని పోయి వారింటికి వెళ్ళడానికి ప్రయత్నించాను. అమ్మ నాయనో వాళ్ళింటి ముందు మీసాలాయన కూర్చుని ఉన్నాడు, సివివి గారు దగ్గరికి రానియట్లేదట. ఇక నేను ఎలా కలిసేది? పోనీ బయటికి వచ్చాక తాతగారిని కలుద్దామంటే ఈయన చుట్టూ ఆ మీసాలాయనే తిరుగుతున్నాడు. అందుకనే తాతగారి కూడా వచ్చి ఈవిడిని పట్టుకున్నా, ఈవిడ ద్వారా నా కోరిక చెప్పుకున్నాను అని చెప్పి. ఇందులో నుంచి మనకు తెలియాల్సింది ఏంటంటే తాతగారు ఆ దెయ్యం గారితో కూడా ఏమమ్మా అని ఎంతో ప్రేమగా పలకరించి ఆ దెయ్యంలో మనస్సు మార్పు చెంది అక్కడి నుంచి దాని కోరికలు తీరేలాగా వెళ్ళేలాగా చేయగలిగారు. చూడండి, తాతగారు ఇంత బరువైన సన్నివేశాలను కూడా చిన్న చందమామ కథలాగా చెప్పి నవ్విస్తూ ఉంటారు. ఈ సంఘటనలు కోకొల్లలు, ఎందుకంటే వెళ్ళిపోయిన ఎంతోమంది ఆస్ట్రల్స్ అసంతృప్తితో ఉంటూ బాధలు పడుతూ తీరని కోరికలతో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళ ద్వారా ఛానలైజ్ చేసుకోవడానికి, ఇప్పుడు కల్పవల్లి గారి పుస్తకాల్లో గురుపదార్చనలో చదివినా కూడా ఇటువంటి సంఘటనలు చాలా కనిపిస్తాయి. గురువు గారికి దండం పెట్టుకుని, శ్రీ శాస్త్రి గారికి దండం పెట్టుకుని, విభూతి ఇచ్చి ఎన్నో అసంభవాల్ని సంభవాలు చేసుకుంటూ ఎంతోమంది. ఇప్పుడు ఎక్కువగా నేను ఇక్కడ వినేది ఏంటంటే కిటికీ వారు అనే వర్డ్ వాడుతూ ఉంటారు. అంటే దే ఎంటర్ దిస్ బాడీ అనేలాగా అనుకోండి, ఆ కిటికీ వారు దెయ్యం అనకుండా కిటికీ వారు అని అనుకున్నా ఆ కిటికీ వారికి కావలసిన మార్గం ఏదో చూపించే శక్తి తాతగారి దగ్గర ఉంది. దానికి కుషన్ బోట్. తాతగారు చమత్కారంగా చిన్న చిన్న నవ్వు పుట్టించే కథల్లో చెప్తారు అనడానికి లాగా ఈ సమ్మోహనంలో లంక విజయసారథి గారు చెప్పిన దాంట్లో 99వ పేజీలో కుషన్ బోట్ అని ఒకటి ఉంది. కుషన్ బోట్ అంటే ఏంటి? కారంపూడిలో నాగమ్మ అనే ఆమెను శ్రీ రామకోటిరెడ్డి గారు లక్ష్మీపురం నుండి మా వద్దకు పంపారు. కారంపూడిలో ఆమెకు గుండెల్లో దడ, బాగా బాధపడేది. ఇంగ్లీషు మందులు ఎన్ని ఉపయోగించినా, హోమియో వైద్యం చేసినా మార్పేమీ రాలేదు. ఇలా ఉండగా తాతగారు ఒకసారి కారంపూడి వచ్చారు. నాగమ్మను తీసుకొని రామకోటిరెడ్డి గారు తాతగారి దగ్గరికి తీసుకెళ్లారు. తాతగారిని చూడగానే నాగమ్మ గారు ఏడవడం, కింద పడి పొరలడం చేయసాగారు. అప్పటిదాకా బాగానే ఉన్న ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది, మాకు అర్థం కాలేదు. తాతగారు ప్రశాంతంగా ఆమె వైపు తిరిగి, ఎందుకమ్మా అలా ఏడుస్తావు, నీకు మంచి మార్గం ఏర్పాటు చేస్తాను, కుషన్ బోట్ ఏర్పాటు చేస్తాను, అప్పుడు నువ్వు ఏడ్చిన కొద్దీ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు, ఇప్పుడైతే చీ పో అంటారు. ఆ అమ్మాయిని వదిలేయి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా కుషన్ బోట్ అంటే ఏంటో, మరో జన్మ ఇంకొక తల్లి గర్భంలోకి నిన్ను పంపిస్తాను. ఆ డైరెక్ట్ చేసి పంపించే సామర్థ్యం ఉన్న
స్థాయి నుంచి ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అది సంభవం. ఆయన ఆ స్థాయి నుంచి చూస్తారు కాబట్టే ఆయన కక్ష్యలో ఎవరి పట్ల కక్ష అనేదే లేదు. మాకు అర్థం కాక చూస్తున్నాం. ఆ అమ్మాయికి ఉన్న బాధ ఏమిటో, దానికి తాతగారు చూపిస్తున్న మార్గం ఏమిటో, వదలాల్సిందేమిటో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే, తాతగారు మంచి మార్గం చూపుతానన్నది నాగమ్మ గారిలోనున్న వారికి. ఆ తర్వాత నాగమ్మ గారు ప్రశాంతంగా లేచి కూర్చున్నారు. తదాది వారికి గతంలో ఉన్న అన్ని బాధలు మటుమాయమైపోయాయి. ఆమె ఏడేండ్లుగా నానాయాతనలు పడింది, 7 నిమిషాలలో స్వస్థురాలైపోయింది. పైగా ఆమెకు పిల్లలు లేరు. పై సంఘటన జరిగిన తర్వాత ఆమెకు 2 పిల్లలు పుట్టారు. ఇక వారికి ప్రత్యక్ష దైవం ఎవరంటారు? దయ్యాలు వదిలిస్తామని కొందరు ఎంతో పాశవికంగా ప్రవర్తిస్తారు, ఒకసారి భంగపడుతుంటారు. కానీ తాతగారు వారికి కూడా ప్రేమతో సన్మార్గం చూపిస్తారు. మరలా కుషన్ బోట్ అంటే తల్లి గర్భంలో పెట్టించి మంచి జన్మను ఇప్పిస్తున్నారు. దీనివల్ల 3 బాధలు తొలగాయి. పుట్టిన వారిని వదిలించుకునేవారు, సద్గతి పొందేవారు, సంతానార్థులు అందరూ కూడా సంతోషించేలాగా, ఒకరు కాదు అందరూ బాగుండాలి అన్న దాంట్లో అందరూ బాగుండేలాగా చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం చూసిన మాకు తాతగారు జీవుల పుట్టుక గిట్టుకలకు అధిపతి ఏమో అనిపిస్తుంది. ఇదే కదా నేనన్నది. ఆయనైతే ఆ జీవికి ఎక్కడ పుట్టాలో డైరెక్షన్ చెప్పి అక్కడికి వెళ్ళిరామ్మా, అక్కడ సంతోషంగా ఉంటావు అని. ఒక్కొక్కసారి నువ్వు 3 అంతస్తులు మేడలో పుడతావా, గుడిసెలో పుడతావా అంటే 3 అంతస్తులు మేడ కావాలి అంటే ఇదేదో కమ్యూనిస్ట్ దెయ్యం అంటుందండి అంటారు. అందుకని ఆయన జోకులు వేసేస్తూ వాళ్లతో కూడా జోకులు వేసి వాళ్ళకి కావాల్సినవి పంపిస్తారు. ఒకసారి అమ్మాయిగా పుడతానన్న వాళ్ళు అర్జెంటుగా, లేదు లేదు ఈసారి మేము అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నాం అంటే ఆ మాట ఏదో నాకు అక్కడే చెప్పుండొచ్చు కదా, నా వెంట ఇక్కడి వరకు వచ్చి విజయవాడ బస్టాండ్లో చెప్పాలటమ్మా నువ్వు వెళ్ళిరా. ఎంత హాస్యం కింద ఎంత సునాయాసంగా మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించే రాజయోగి ఆయనకి అందరూ ఆనందంగా ఉండటంలో నుంచే ఆనందం తప్ప ఆయనకంటూ విడిగా ఏదీ లేదు. ఆయన అంతటా చూసేది ఆ పరమాత్ముడినే తప్ప ఆ పరమాత్ముడు లేని కణం అంటూ ఆయనకి లేదు. కాబట్టి ఏ కక్ష్యలోకి ఆయన చూసినా ఆయన అక్కడ స్వామి. స్వామిత్వం గురించి మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. అప్పుడు ఎవరు స్వామి అంటే తమ శరీరం మీద, ఇతరుల శరీరాల మీదే కాదు, ఇప్పుడు యాస్ట్రల్స్ మీద కూడా ఆయనకి కంట్రోల్ ఉంది. కాబట్టి తాతగారు నిజమైన స్వామి, శ్రీ ప్రభాకర శాస్త్రి గారు నిజమైన స్వామి, శ్రీ మాస్టర్ సివివి గారు పేరులోనే స్వామి ఉన్న వెంకటస్వామి గారు. ఎవరు స్వాములు అంటే ఎవరికైతే ఈ ప్రకృతి మీద, ఈ సృష్టి మొత్తం మీద ఆధిపత్యం ఉంటుందో వారు స్వాములు. వారిదే ఈ సృష్టిలో ఉన్న సర్వ జగత్తు కుటుంబం. కాబట్టే నేను తాతగారి విశ్వ కుటుంబం, యోగ కుటుంబం అనే కొత్త కుటుంబానికి పరిధులు లేవు అని ఇన్ని శీర్షికల్లో నుంచి ఈ కొత్త వారి కుటుంబం గురించి చెప్పటంలో ఉన్న ఉద్దేశ్యం అదే. దీనితోటి మనం ఒక నమస్కారంతో తాతగారికి ఈ కొత్త వారి కుటుంబం యొక్క పరిధులు లేని, సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అనేది తెలుసుకున్న తర్వాత తాతగారి జీవితంలో వేరే ఘట్టాల్లోకి వెళ్తూ ఉంటాం. ఇలాగే మనకి ఈ రాజయోగి రామకోటయ్య గారి పుస్తకం చదువుతుంటే కొన్ని జంక్షన్లు వస్తాయన్నమాట. జంక్షన్లో రైలు చాలాసేపు ఆగినట్టు మనం చాలాసేపు ఆగి చాలా విషయాలన్నీ కలుపుకుంటూ చిన్నగా రైలు ముందుకు వెళ్ళేలాగా జరుగుతుంది మన యాత్ర. ఈ యాత్రని నేనెంత సంతోషిస్తున్నానో మీరందరూ కూడా అంతే సంతోషిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారాలు. Divine light, divine love, divine life. Master, namaskaram.